బెంగళూరు నారాయణ హృదయాలయాలో తారక్ రత్నకు చికిత్స కొనసాగుతోంది. ఇంకా క్రిటికల్ గానే ఆరోగ్య పరిస్థితి ఉన్నట్లు డాక్టర్లు ప్రకటించారు. తారక్ రత్న హెల్త్ బులెటిన్ను వైద్యులు విడుదల చేశారు. నైట్ 2 గంటలకు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు మేము కూడా ఒక కుటుంబ సభ్యులేని ఆ పార్టీలో ఉండేది కాదు, ఆ నాయకులతో పాటు మేము ఒక ఆయన ఆ కుటుంబ సభ్యుల కంటే మేము కూడా కుటుంబ సభ్యులు ఇలా ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు నిలకడ బాగుంది, ఎక్కడ రెస్పాన్స్ వస్తుందని వెయిట్ చేస్తున్నాం. బాలకృష్ణకు సంబంధించిన కుటుంబ సభ్యులందరూ పక్కనే ఉన్నారు, మేము కూడా ఒక అభిమానంతో ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన దానివల్ల ఏమంటే మాకందరికీ రెస్పాండ్ టు టైం డాక్టర్ రెస్పాండ్ చేస్తున్నారు. వెయిట్ చేస్తాం నెక్స్ట్ ఏమి రెస్పాన్స్ వస్తుందో వెయిట్ చేస్తాం. 100% డాక్టర్ చెప్పిన మేరకు చాలానే బాగుంది, రెస్పాండ్ అవుతున్నారు. బాలకృష్ణ గారు రీసెంట్గానే చెప్పారు, ఇప్పుడు చెప్పిన విషయం జరిగింది, పర్వాలేదు, 100% కోలుకుంటారని చెప్తున్నారు. నందమూరి అభిమానులు మేమందరూ అక్కడి నుంచి నైట్ 2 గంటలకు ఇక్కడ తీసుకొచ్చారు. సార్కి ఇక్కడ హెల్త్ బాగలేదని ఇక్కడే హాస్పిటల్లోనే ఉన్నారు. ఆయన మా టీడీపీ కార్యకర్తలందరూ, ఆయన కుటుంబ సభ్యులు, మేమందరూ కూడాను నైట్ నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నాము, హెల్త్ బులెటిన్ విడుదల చేసిన అని చెప్పినారు. ఇప్పుడు బాగానే ప్రస్తుతానికి బాగానే ఉన్నాడు, అందుకోసం ఇక్కడే అందరూ డాక్టర్ పర్యవేక్షణలో ఉన్నాడు. కనుక మరి ఆయన కండిషను మెరుగుపడ్డని చెప్పి ఆశించడం, డాక్టర్స్ కూడా మరి మా సాయశక్తుల మేము కృషి చేస్తున్నామని చెప్పి డాక్టర్ చెప్తున్నారు. డాక్టర్ తోటి మాట్లాడాం, అలాగే ఫ్యామిలీ మెంబర్ తోటి మాట్లాడాం. ఆయన చూడలేదు, ఎందుకంటే అక్కడ డాక్టర్ పర్యవేక్షణలో ఉన్నాడు కనుక ఇతరులు ఎవరిని కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు. వాళ్ళ మ్యాక్సిమం మేము మా కృషి మేము చేస్తాం, ఖచ్చితంగా రికవర్ అవుతుంది మా హోప్ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా మాట్లాడడం, వాళ్ళు ధైర్యంగా ఉండమని చెప్పి రావడం జరిగింది. ఏదేమైనా తారక్ గారు కోలుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, ఒక రాష్ట్రం కాదు ఇది, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి చాలామంది ఈ హాస్పిటల్ దగ్గర చేరుకోవడం జరిగింది. అందరూ కూడా పూజలు చేయడం జరుగుతుంది, తారక కోలుకోవాలని చెప్పి అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. వైద్య సహాయం అందిస్తా ఉన్నారు, కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చేయడం జరిగింది. అందరూ కూడా త్వరితగతిగా తారక రత్న కోలుకోవాలని అందరూ ప్రార్థన చేస్తున్నారు, అందరూ కోరుకుంటున్నారు. నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు, డాక్టర్లు అన్ని విధాలుగా కూడా సాయశక్తులు కూడా కృషి చేస్తున్నారు. కాబట్టి కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పి మరింత సమాచారం ప్రతి మనోహర్ నుండి తెలుసుకుందాం. మనోహర్, తారక్ రత్న హెల్త్ ప్రస్తుతం ఎలా ఉందని చెప్తున్నారు, హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేశారు, సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? శాంతి, బెంగళూరులోని నారాయణ హృదయ ఆసుపత్రి వద్ద ఫ్లోటింగ్ అనేది అంతకంత కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే వైద్యులు ఒక ప్రత్యేకమైన బులెటిన్ కూడా హెల్త్కు సంబంధించి విడుదల చేసిన నేపథ్యంలో ఇప్పటికే అభిమానులు కావచ్చు, అదేవిధంగా టీడీపీ శ్రేణులు కావచ్చు, నందమూరి కుటుంబ సభ్యులు కావచ్చు చేరుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మాజీ మంత్రులు చినరాజప్ప కావచ్చు, దేవినేని ఉమ్మ కావచ్చు ఇప్పటికే చేరుకోవడం జరిగింది ఆసుపత్రి వద్దకు. అదేవిధంగా ఇప్పుడే జస్ట్ 5 నిమిషాల క్రితము పురంధరేశ్వరితో పాటు సుహాసిని కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. నిన్ననే ఆయన భార్య కావచ్చు, అదేవిధంగా కుమార్తె కావచ్చు, తల్లి కావచ్చు, బాలకృష్ణ కావచ్చు ఆసుపత్రి వద్దనే చికిత్స వద్ద ఉన్నటువంటి పరిస్థితుల్లో అభిమానులు అంతకంతకు ఒక తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా అటు కర్ణాటక నుంచి కావచ్చు, తమిళనాడు నుంచి కావచ్చు,
నందమూరి ఫ్యామిలీ సంబంధించినటువంటి అభిమానులు సంఖ్య అనేది అంతకంత కూడా పెరుగుతుంది. ఇక్కడ కొంత టెన్షన్ పరిస్థితులు అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఆరోగ్యం పట్ల కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి తరుణంలో ఇక్కడికి అభిమానులు చేరుకోవడం, అదేవిధంగా కుటుంబ సభ్యులు చేరుకుంటుండడము, పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులతో పాటు అనేక మంది కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. అదేవిధంగా మరి కొద్దిసేపట్లో అంటే చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన దాదాపు 6 గంటల 6.5 గంటల ప్రాంతంలో ఇక్కడికి చేరుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు రాక సందర్భంగా ఇప్పటికే ఆసుపత్రి వద్ద పోలీసు బలగాలు కూడా, కర్ణాటకకు సంబంధించి పోలీసు బలగాలు కూడా ఇప్పటికే భారీగా చేరుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తానికి నందమూరి తారక రత్న ఆరోగ్యము కుదుట బలాలని ఇప్పటికే చాలా మంది అభిమానులు అనేక రకాల పద్ధతుల్లో ప్రార్థనలు కూడా చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం కుదుటపడి తిరిగి బయటకు రావాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఇప్పటికే నందమూరి ఫ్యామిలీ అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నటువంటి నేపథ్యంలో తారక రామారావు ఇలాంటి పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరడం పట్ల ఆయన అభిమానులు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. అయితే కొంతమంది కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, కొంత మనసును దిట్టం చేసుకుని ఆయన ఆరోగ్యంగా క్షేమంగా బయటకు వస్తారు, ఎలాంటి కలవరము వద్దు అనేటువంటి ఒక సందేశం అయితే ప్రజలకు ఇస్తున్నారు. మరోపక్క కొంత అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే ఆందోళన కలిగిస్తుంది. వైద్యులు మాత్రము మెరుగైనటువంటి చికిత్స అందించేందుకు శతవిధాలు కూడా ప్రయత్నిస్తున్నారు. ప్రత్యేకమైన వైద్య గుండె నిపుణుల ద్వారా చికిత్స అందిస్తున్నారు. వెంటిలేటర్ పైన ఉన్నారు, ఐసీయూలో ఉన్నారు. ఆయన ఆరోగ్యం మరి 40 గంటలు గడిస్తే కానీ చెప్పలేని పరిస్థితి ఉంది అనేటువంటి సమాచారం కూడా మనకైతే కనిపిస్తుంది. మొత్తానికి నారాయణ హృదయాలయ ఆసుపత్రి వద్ద కొంత బ్లోటింగ్ అనేది అంతకంత కూడా పెరుగుతుంది. అదేవిధంగా భువనేశ్వర్ కావచ్చు, మరికొంతమంది కుటుంబ సభ్యులు కూడా కావచ్చు చేరుకునే అవకాశాలు ఉన్నట్టు మనకైతే సమాచారం ఉంది. చంద్రబాబు రాక సందర్భంగా ఇక్కడ భారీగా పోలీసు బలగాలు కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొంత పరిస్థితి అయితే తొందరగా కొనసాగుతుంది. క్రాంతి రైట్. ఇక చంద్రబాబు నాయుడు కూడా గన్నవరం నుండి స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది, కాబట్టి మరి అక్కడికి చేరుకోవడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉన్నాయి మనోహర్? మనకి ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ఆయన సరిగ్గా 5:45 గంటలకు ఇక్కడికి చేరుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాకపోతే ఇప్పుడు గన్నవరం నుండి బయలుదేరారు కాబట్టి మరో గంటన్నర కూడా పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత ఆయన ఆసుపత్రికి చేరుకోవడానికి దాదాపు 45 నిమిషాలు ప్రయాణం సాగేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ తో పాటు ఇక్కడ చాలా డిస్టెన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన 6:30-7 లోపల కూడా చేరుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరి చంద్రబాబు వచ్చాక తారక రత్న ఆరోగ్య పరిస్థితి ఏమిటి అనేటువంటి విషయాలు కూడా ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. క్రాంతి రైట్, థ్యాంక్ యూ. చాలా కెమెరా వస్తువు.